కొణిదల రామ్చరణ్ తేజ్, పరిచయం అవసరం లేని పేరు. ఈ పేరు భారతదేశం మొత్తం తెలుసు. అభిమానులు ఆయన్ని గ్లోబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 2007 సెప్టెంబర్ 28న చిరు తమయుడిగా మెగా అభిమానుల ముందుకొచ్చాడు మన చిరుత. మొదటి సినిమాతోనే తన నటన నృత్యాలతో మెగా ఫ్యాన్స్ నే కాదు తెలుగు సినీ ఆడియన్స్ ని మెప్పించి మెగా పవర్ స్టార్ అయ్యాడు. అయితే కెరియర్ ఆరంభంలో లుక్స్ విషయంలో నెగటివిటీని చూసిన రామ్ చరణ్ ఆ కామెంట్స్ ని కన్సిడర్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఆ నిబద్ధతే తనకు సక్సెస్ తెచ్చిపెట్టింది. మొదటి సినిమా సక్సెస్ తర్వాత చరణ్ చిల్లవలేదు, మగధీరగా మళ్లీ మన ముందుకొచ్చాడు. జక్కన్న సినిమా అంటే హీరో ఎంత కష్టపడాలో తెలిసిందే కదా. అందులోను రెండవ సినిమాకే రాజమౌళి సినిమా అంటే చరణ్ ఏ రేంజ్ లో కష్టపడి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను పడిన కష్టం స్క్రీన్ పైన చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక మగధీర సక్సెస్ తర్వాత వచ్చిన ఆరెంజ్ ఏళ్లు గడిచే కొద్దీ కల్ట్ స్టేటస్ సొంతం చేసుకున్నప్పటికీ రిలీజ్ అయిన కొత్తలో ఫెయిల్యూర్ గా నిలిచింది. అయినా చరణ్ ఆగలేదు, వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. 2013లోనే అమితాబ్ బచ్చన్ జంజీర్ సినిమాను రీమేక్ చేస్తూ బాలీవుడ్ లో కూడా లక్ ని పరీక్షించుకున్నారు. అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ని చరణ్ కి అందించలేకపోయింది. అక్కడ జంజీర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ టాలీవుడ్ చేరుకున్న చరణ్ ఎవడు ధ్రువ వంటి హిట్ సినిమాలను ఫ్యాన్స్ కి అందించాడు. ఇక రంగస్థలం సినిమాతో మెగాస్టార్ చిరంజీవి వారసుడు అని నిరూపించుకున్నాడు రామ్ చరణ్. ఆ స్థాయి నటన అప్పటి వరకు చరణ్ లో ఎవ్వరూ చూడలేదు. ఈ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన ప్రతి ఒక్క సినిమా అభిమానికి నచ్చుతుంది. ఈ ఒక్క సినిమాతో కెరియర్ బిగినింగ్ లో తన మీద వచ్చిన నెగటివిటీ మొత్తం గాలిలో కలిసిపోయింది. ఇక చరణ్ కెరియర్ గ్రాఫ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా RRR. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి భారతీయులు మాత్రమే కాదు యావత్ ప్రపంచం తల వంచింది. ఇక నార్త్ ఇండియాలో అయితే రామ్ చరణ్ ను సాక్షాత్ రాముడిగా భావించారు. ఈ సినిమాలో చరణ్ చేసింది తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఒకసారి RRR లో రామ్ చరణ్ ని చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ లో మరెవ్వరిని ఊహించుకోలేని విధంగా రామ్ చరణ్ కనిపించాడు. తన లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు రామ్ చరణ్ తేజ్. RRR తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకి గాను చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వనుంది. ఇది చరణ్ కెరియర్ లో మరో మైలురాయి అని చెప్పొచ్చు. చరణ్ కంటే ముందు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ డైరెక్టర్ శంకర్ లకు కూడా ఈ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. మెగాస్టార్ వారసుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ తన టాలెంట్ తో ఎదిగాడు రామ్ చరణ్. తండ్రి వల్ల వచ్చిన మెగా పవర్ స్టార్ అనే పేరు నుంచి గ్లోబల్ స్టార్ గా మారాడు. కెరియర్ బిగినింగ్ నుంచి ఎన్ని డౌన్స్ వచ్చినా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాడు.